చూడండి ఇప్పుడు అమెరికాలో నేనున్న దగ్గర తెల్లవారు ఐదుంపావు అయింది న్యూస్లో చూస్తున్న ఎక్కడున్నా నా హార్ట్ నా మైండ్ నా థాట్స్ అంతా మన తెలుగు రాష్ట్రాలు మన దేశం మీద ఎక్కువ ఉంటుంది ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవుతున్నాను మా టీమ్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఇప్పుడే విశాఖపట్నంలో నేను పుట్టిన జిల్లా సెయింట్ ట్యాన్స్ సెయింట్ జోసెఫ్ ఆ అదర్ స్కూల్స్ మంచి స్కూల్స్ వేల మంది స్టూడెంట్స్ ఆ ఎయిడెడ్ టీచర్స్ని తీసేసుకుంటాం అని ప్రిన్సిపల్కి డిఈఓ ప్రెషర్ చేస్తే ఆ డిఈఓ మాటలు విని పేరెంట్స్ అందరినీ పిలిపిస్తే ఆ పేరెంట్స్ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు స్టూడెంట్స్ను సడన్గా ఎక్కడికి వెళ్తారు ఈ పిల్లలు ఇలా స్కూళ్ళు మూసేస్తుంటే ఏం ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారా సెంట్యాన్స్ పేరుంది సెంట్ జేసఫ్ పేరుంది సేక్రెడ్ హార్ట్ స్కూల్ ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల్ని ఎలాంటి స్కూల్లో ఎలాంటి దేశాల్లో చదివిస్తున్నారు అమెరికా లాంటి దేశాల్లో మీ ఎడ్యుకేషన్ మినిస్టర్కి బుద్ధి లేదా అప్పుడు కూడా ఏప్రిల్లో నేను ఆంగర్ స్ట్రైక్ చేసి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని ఎంత నెత్తు కొట్టుకున్నా మీ ఎడ్యుకేషన్ మినిస్టర్కి బుర్ర లేదు కదా చివరికి కోర్టుకి వెళ్ళాం ఇరవై ముప్పై లక్షల మంది స్టూడెంట్ కుటుంబాలు కాపాడాం ఇప్పుడు మీరు ఒక్క విశాఖపట్నంలోనే కాకుండా రాష్ట్రం అంతా ఏ ఏ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ఈ ఎయిడెడ్ మీరు ఇస్తుంది ఏంటి ఆఫ్టర్ ఆల్ టీచర్స్ని శాలరీస్ అంతా ఇరవై ముప్పై వేలు ఏడుగురు టీచర్స్ అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు మా టీం అక్కడ ఉన్నారు నేను డైరెక్ట్గా మా టీంతో మాట్లాడా టీవీ ఛానళ్ళు అద్భుతంగా చూపిస్తున్నాయి మీడియట్గా ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దీస్ టీవీ ఛానల్స్ ఎక్స్పోజ్ చేస్తున్నందుకు ఏడుగురు పది మంది టీచర్లకు ఒక్కొక్క స్కూల్లో మీరు శాలరీలు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ఇంకెందుకు మీరు ముఖ్యమంత్రి నవరత్నాలు భగరత్నాలు తల్లి కూడా ఇది కూడా ఏయో పేర్లు పెట్టి తల్లి ఓడో ఏ ఓడిలో జీతాలు ఇవ్వలేకపోతుంటే మీరు టీచర్స్కి బిల్డింగులు వాలి మోస్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ వాలి ఒక ఏడుగురు టీచర్లు ఇచ్చారట వాళ్ళని తీసేసుకుంటారు మరి ఇన్ని వేలు మంది ఒక్క ఈ రెండు స్కూల్లోనే ఆరేడు వేల మంది ఉంటే మరి ఇన్ని వేల మంది కొన్ని లక్షల మంది కదా సఫర్ అవుతారు మరి భవిష్యత్ ఏంటి మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు ఎవరి మాట వింటున్నారు ఎవరి సలహా వింటున్నారు అందుకే నేను అప్పుడే చెప్పాను కలిసి పనిచేద్దాం నేను ఎయిట్ తీసుకొస్తా సమిట్ సమ్మిట్ పెడదా ఇప్పుడు మేము ఈ టీచర్స్ని ఆదుకుంటాం మీరు మా టీంని కలండి మా బిషప్ సత్యశీలన్ గారిని జ్యోతి గారిని పిలిపించి మీ స్టేమ్ ద్వారా విజయ్ మీ అసిస్టెంట్ల ద్వారా విజయ్ పిలిపించి అర్జెంట్ కలవండి నేను టీచర్స్కి ఒకటే చెప్తున్నాను స్కూల్ హెడ్స్కి మీరు ఆ డిఇఓ ఆర్డర్స్ని డోంట్ కేర్ పట్టించుకోకండి ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ అదే సేమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మెంట్లైన్ ఉంటే గుండె గీసేద్దాం పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకొని స్టూడెంట్లు భవిష్యత్తును పేరెంట్స్కి హార్ట్ అటాక్ ఇచ్చి స్టూడెంట్ భవిష్యత్తుతో ఆడుకుంటే సహించదలేదు మీకు తెలుసు కదా నేను డైరెక్ట్గా వచ్చి విషాపట్లో అంగ స్ట్రైక్ చేస్తా నీ కొరకు ప్రతి ఒక్కరి కొరకు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో మన తెలుగు ప్రజల మధ్య ఎవరికి అన్యాయం జరిగిన నేను వచ్చి నిలబడతా ఇప్పుడు నేను మీకు ఆర్డర్స్ వేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఆ డిఈఓ ఆర్డర్స్ తీసుకోకండి మా టీమ్స్ ఇమీడియట్గా మీ దగ్గరకు వస్తున్నారు ఆల్రెడీ మీతో టచ్లో ఉంటారు మేడం ఐ హర్డ్ యువర్ స్పీచ్ యూ డోంట్ నీడ్ టు లిసన్ టు డి యు యో యు డోంట్ ఐ ఐఎమ్ విత్ యూ వు ఆర్ విత్ యూ వీ విల్ డూ ది జస్టిస్ థ్యాంక్ యూ వెరీ మచ్